Hello, welcome back to our channel. Mano idli ki dosa ki pindi vesinappudu grinder chestu untam kadandi grinder lo vesinappudu aa pindi teesesaka kondaraithe kodiga water esi kaali unnappudu tondanlane alage unchestu untaru ala kaakunda manam kodiga kuda soap gaani scrub gaani chey kuda pettukunda easy ga manam tonkochandi adi elaganedi video lo chuddamu ఇలాగ వాటర్ పోసి మనం సింక్లోనే ఉంచేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం పిండి తీసిన వెంటనే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అంతకుముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. గ్రైండర్లోని పిండి అంతా తీసేసుకోవాలండి. తీసేసుకున్నాక వాటర్ పోసేసి ఉంచేసి తర్వాత కడుగుదామని కాకుండా వెంటనే కనుక కొద్దిగా వాటర్ పోసేసుకుని తర్వాత మన దగ్గర ఏదైనా బ్రష్లు ఉంటాయి కదా, అంటే మనము వాటర్ బాటిల్స్ పాల బాటిల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి బ్రష్లు ఉంటాయి కదా, అలాంటి బ్రష్లతోటి మనం అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలాగ గ్రైండర్ రన్ అవుతున్నప్పుడే కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకుని ఇలాంటి బ్రష్ తోటి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. మనకి అస్సలు చెయ్యి అనేది ఎక్కడా పెట్టక్కర్లేదు. రెండే రెండు నిమిషాల్లో అయితే గ్రైండర్ అయితే క్లీన్ అయిపోతుంది. ఈ రాళ్ళు ఒక్కొక్కటి అయితే మూడేసి రాళ్ళు ఉంటాయి కదా, అవి అయితే క్లీన్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. గ్రైండర్ని అట్లాగే ఉంచేసామంటే కొద్దిగా వాటర్ పోసి ఉంచేసామంటే ఎప్పుడో కడుగుదాం అనుకునేటప్పటికి చాలా టైం పట్టేస్తుందండి. వెంటనే కనుక ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని క్లీన్ చేసేసుకుని బ్రష్తో క్లీన్ చేసేసామనుకోండి చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. మీకు సపోజ్ కావాలనుకుంటే కనుక ఇలాగ రన్ అవుతున్నప్పుడే కొద్దిగా విమ్జల్ కూడా వేసేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చండి. మొత్తం కూడా ఎక్కడ పిండి లేకుండా క్లీన్ అయితే అయిపోతుంది. ఇలా బ్రష్తో కడిగేసిన వెంటనే సింక్లో పెట్టేసి వాటర్ తోటి క్లీన్ చేసేసుకున్నానండి. చూడండి, ఎక్కడా కూడా నేను సోప్ కానీ స్క్రబ్ కానీ ఎక్కడ పెట్టలేదు. అది గ్రైండర్ రన్ అవుతున్నప్పుడే నేను ఆ బ్రష్ తోటే క్లీన్ చేసానండి. ఇలాగా వాటర్ పోసేసుకుని ఇలా కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రైండర్ రాళ్ళు తోమేటప్పుడు అయితే కనుక కంపల్సరీ మనం స్క్రబ్ అయితే యూజ్ చేయవలసి ఉంటుందండి. గ్రైండర్ రన్ చేస్తున్నప్పుడే మనము ఆ బ్రష్తో తోమేసుకున్నంటే రాళ్ళు కూడా మనము మరలా సింక్లో పెట్టి తోమవలసిన అవసరం లేదండి. చూడండి, పిండి అయితే ఎక్కడ గట్టిగా పట్టేసి ఏమీ లేదు. చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో అయితే మనము ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. గ్రైండర్లో పిండి వేసిన వెంటనే కనుక ఈ టిప్ మనం ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.